పోలవరానికి సంబంధించి ఇక ముంపుకు సంబంధించిన సమస్యలు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. మన సమస్య ఏంటంటే, మన కర్మ ఏమిటంటే, ఆర్ ప్యాకేజ్ 45.72 అంటే పూర్తి నీటి మట్టం దాకా మనం ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి అనంటే దాదాపుగా ఇంకా మరో 20,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. దానికోసమే కేంద్రంతో కుస్తీ పడుతూ ఉండం రోజు. ఇప్పటికే 2,900 కోట్ల రూపాయలు ఇంకా మనం ఎదిరిచ్చినాము, వాళ్ళ దగ్గర నుంచి మనం ఇచ్చింది రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉండం. అయ్యా మేము ఇచ్చినాము స్వామి, మాకు డబ్బు ఇవ్వండి ఎనిక్కి అని చెప్పి, మళ్ళీ మీరు ఇస్తే మళ్ళీ మేము ఇస్తాము అని చెప్పి ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ పోరాటాలు, ఆ యుద్ధాలు వాళ్ళతో చేస్తూనే ఉండం. లెటర్ల మీద లెటర్లు రాస్తూనే ఉండం, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూనే ఉండం, వాళ్ళను బ్రతిమలాడుతూనే ఉండం. అది ఆ టైం కొద్దీ జరుగుతుంది. కానీ 41.15 మీటర్స్ దాకా అంటే పోలవరం మనం కట్టినా కూడా పూర్తిగా ఎట్లా నీళ్లు నింపము. ఎందుకనంటే పూర్తిగా ఒకేసారి నీళ్లు నింపినామనంటే డ్యామ్ సెక్యూరిటీకి డేంజర్ వస్తుంది కాబట్టి సిడబ్ల్యూసీ వాళ్ళు దానికి, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఒప్పుకోరు. సో డ్యామ్ అనేది పూర్తిగా నింపకోకుండా ఫస్ట్ డ్యామ్ ఒక స్టేజ్ దాకా, ఒక సగం దాకా నింపుతాం. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత ఇయర్ 3 సంవత్సరాలలో పూర్తిగా డ్యాము నింపాలి. అంతకన్నా ఒకేసారి డ్యామే నింపేసినామంటే, నీళ్ళు నింపేసినామనంటే డ్యాముకు సెక్యూరిటీ పరంగా నష్టం జరుగుతుంది అని సిడబ్ల్యూసీ, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ నీళ్లు పూర్తిగా నింపే టైం వచ్చేసరికి ఏ ఒక్కరికి కూడా నష్టం జరుగుకోకుండా ఖచ్చితంగా మంచి జరిగించే కార్యక్రమం చేస్తాము అని చెప్పి మా అందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఆ లోపల ఖచ్చితంగా కేంద్రం కూడా ఈ రకంగా డబ్బులు ఇచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఒకవేళ పొరపాటున కేంద్రం నుంచి మనకు ఆ స్థాయిలో డబ్బులు రాలేకపోతే ఈధర్ నీళ్ళన్నా నింపకుండా ఆపుతా ఆ స్టేజ్ లాక, లేదా మీకు డబ్బు ఇచ్చిన తర్వాతనే నింపే కార్యక్రమం చేస్తా. అది అవసరమైతే సొంతంగా అయినా సరే ఇచ్చైనా సరే ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటాం. ఎందుకనంటే ఇక్కడ మీరంతా కూడా మీరు చేసిన త్యాగంతోనే రాష్ట్రానికి మంచి జరుగుతూ ఉందన్నది మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తిని నేను కాబట్టి ఖచ్చితంగా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కేంద్రంతో ఎలాగూ కుస్తీ పడతానే ఉన్నాం, కింద మీద పడతానే ఉండం. వాళ్ళ దగ్గర నుంచి ఎంత త్వరగా అంటే అంత తొందరగా డబ్బులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ సెప్టెంబర్లో కల్లా 41.15 ఆ లెవెల్ దాకా అయితే మాత్రం అందరికీ కూడా పీడిఎఫ్లు కట్టేస్తాము. అందరికీ మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చేసి మిమ్మల్ని అందరినీ ఇళ్ళు కూడా అక్కడ తయారైపోయి అక్కడికి షిఫ్టింగ్ కూడా చేసే కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. మన డబ్బు సొంతంగా ఖర్చు అయినా కూడా చేసేదానికైనా కూడా సిద్ధంగానే ఉండం. మిగిలినదంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కూర్చొని మాట్లాడచ్చు అంత నెక్కడికి పోవడంలా, అంత పూర్తిగా వినడానికే వచ్చినాను, పూర్తిగా మీకు అన్ని రకాలుగా భరోసా ఇవ్వడానికే వచ్చినాను కాబట్టి ఎక్కడికి పోవడంలా. అందరు కూర్చొనే మాట్లాడినా బంగారంగా ఒక్క నిమిషం, మీరందరూ మాట్లాడకపోతే అన్న మాట్లాడే మాట్లాడపడతారు చెప్పునా. నువ్వు మాట్లాడు తల్లి, ఓకే నువ్వు ఒకదానే మాట్లాడు.
అంటే మీరు మీరు అంటే ఎలా ఉంటుందంటే తల్లి, నువ్వేమో మా రెండు గ్రామాలే అని చెప్పి మీరు అంటారు, పక్కకు పోతే ఆ పక్కకు పోతే ఆ పక్క ఊర్లో ఏమో అన్న మా రెండు గ్రామాలే కదా అని వాళ్ళు కూడా అంటారు. అంటే ఇక్కడ ఏందని అంటే, అమ్మా నాకు కలపాలనే ఉంది తల్లి, నాకు నిజంగానే నా దగ్గర 20,000 కోట్ల రూపాయలు ఒకటేసారి ఖర్చు పెట్టే కెపాసిటీ నాతో ఉంటే నేను ఈరోజు నీ దగ్గరికి వచ్చి మైక్ పట్టుకొని మాదిరిగా పరిస్థితిని వివరించేవాడిని కాదు తల్లి. నీతో పాటు నేను కూడా ఇదే మాదిరిగానే చెప్పాల్సిన చోట చెప్తా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఢిల్లీ దగ్గరికి పోయినప్పుడు ఆ పెద్దల దగ్గరికి మాత్రం ఖచ్చితంగా చెప్తా, ఇదే మాదిరిగానే అనుకున్నారు మీరు, ఇదే మాదిరిగా వచ్చినాయి, ఇదే మాదిరిగానే పరిస్థితి ఉంది, కాబట్టి ఇది ఏ రోజుకైనా ఇవ్వాల్సిందే కదా, అదేదో తొందరగా ఇచ్చేస్తే వాళ్ళన్నా సంతోషపడతారు కదా, అదేదో తొందరగా ఇప్పించే కార్యక్రమం చేయండి అని చెప్పి మీ తరపు నుంచి వాళ్ళ దగ్గర నుంచి నేను ఒత్తిడి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తా తల్లి. ఇల్లు కట్టించే కార్యక్రమం ఫాస్ట్ చేస్తా, అట్లీస్ట్ మీ నీకు ఇచ్చేదైనా కానీ నీకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో, ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో, డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఏదైతే, కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం గట్టిగా చేద్దాము, ఇల్లు కూడా ఫాస్ట్గా కట్టించే కార్యక్రమం కూడా గట్టిగానే చేస్తా తల్లి. అది ఇస్తాను, నా బ్యాలెన్స్ ఏదైతే ఉందో, నేను ఏదో చెప్పినా నేను 3.5 లక్షలు ఇస్తానని చెప్పిన కదా, ఆల్రెడీ జీవో కూడా ఇచ్చిన, అదంటే మీరు షిఫ్ట్ అయ్యే కొద్దీ ఆ లెవెల్ వచ్చే కొద్దీ ఇస్తా పోతున్నాం. 41.15 దగ్గరకు వచ్చేసరికి ఆ డబ్బు కూడా ఇచ్చిన తర్వాతనే షిఫ్ట్ చేస్తా, ఆ డబ్బు కూడా ఇచ్చిన తర్వాతనే షిఫ్ట్ చేస్తా. అంటే మనం పోయేది ఏంటంటే అది వచ్చే కొద్దీ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతోనే పోతున్నాం. దానికోసమే జీవో కూడా ఆల్రెడీ కూడా ఇవ్వడం కూడా జరిగింది, కాబట్టి దాని గురించి అసలు భయపడదు, నాది మాట అది ఖచ్చితంగా. దాని వరకే అయితే సమస్య లేదు, ఏ పొద్దున చేసేస్తాను, దాని గురించి అది మన చేతుల్లో పోయిన, దానివల్ల పెద్ద ఎక్కువ కూడా 1,700 కోట్లు ఎంత, 1,700 కోట్లు ఎంత అయ్యాల్సి ఎంత, అది అట్లాంటి చిన్న చిన్న లెక్కలు అయితే కానీ ఈరోజు నువ్వు నేను ఇంతగా ఆలోచన చేసిన పనులు మాట్లాడాల్సిన పనులు, నాకు 20,000 కోట్లు కనపడుతుంది కాబట్టి ఇంతగా కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది, మనతో ఇంతమందితో చెప్పాల్సి వస్తూ ఉంది, విషయం ఇది అని చెప్పాల్సి వస్తూ ఉంది, పరిస్థితి వస్తూ ఉందని. ఎట్టి పరిస్థితుల్లోనున్నా ఆ టైంలో నాన్నగారు అడుగులు ముందుకు వేసినప్పుడు ఎవరైతే నిజంగా త్యాగం చేసినారో వాళ్ళందరికీ అసలు అందరికన్నా ఎక్కువ పైస్థానంలో వాళ్ళనే పెట్టాలి. అందులో మీరు కూడా ఉన్న, అందులో ఒకరు మీరు కూడా ఉన్నారు, ఖచ్చితంగా మీ అందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనిన్న ఆ 1,50,000 అప్పుడు నైన్ టైంలో 1,50,000 వచ్చింది బ్యాలెన్స్ అని నేను చెప్పిన, ఆ 5 లక్షల రూపాయలుగా చెప్పిన ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఆ 3.5 లక్షల బ్యాలెన్స్ ఏదైతే, అది కూడా ఇచ్చిన తర్వాతనే షిఫ్ట్ చేస్తాం. అది ఇవ్వకోకుండా షిఫ్ట్ చేసే కార్యక్రమం ఎప్పుడు చేయను, ఇచ్చిన తర్వాతనే చేస్తాం. ఈ కాంపెన్సేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇంకోటి రెవెన్యూ డివిజన్ కూడా ఈ 4 మండలాలకు సంబంధించి, ఈ 4 మండలాలకే ఒక రెవెన్యూ డివిజన్ కూడా పెట్టే కార్యక్రమం కూడా నన్ను కొంతమంది అడిగినారు, రిక్వెస్ట్ చేసినారు, దానికి కూడా ఆమోదం తెలుపుతున్నా తల్లి. ఈ 4 మండలాలకు మాత్రమే ఒక రెవెన్యూ డివిజన్ క్రియేట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం, అది కూడా చేసి చెప్పు తల్లి. ఇక్కడే కదా, షెడ్యూల్డ్ ఏరియాలో మనము, షెడ్యూల్డ్ ఏరియాలో నాన్ ట్రైబ్స్ భూములు కొనుక్కోకూడదు తల్లి, ఉండకూడదు. అంటే చట్టం ఏం చెప్తుందనంటే అమ్మా, అసలు నాన్ ట్రైబల్ షెడ్యూల్డ్ ఏరియాలలో నాన్ ట్రైబల్స్కి అనేది అసలు రిజిస్ట్రేషన్ అవకాశమే ఉండదు. అంటే పాత తరాల్లో కూడా ఎవరైనా చేసుకోవాలన్నా కూడా అవకాశం ఉండేది కాదు, ఉండే అవకాశమే ఉండదు. కాలనీ సరే, ఆ ల్యాండ్కి ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వగలుగుతారా? అట్లాంటి వాళ్ళకి ఏదైనా వేరే రకం ఏదైనా చేయగలుగుతారేమో చూడండి, ఆలోచన చేస్తాము ఎట్లా చేయాలో, నువ్వు చెప్పింది కూడా బుర్రలోకి ఎక్కించుకుంటా.
చేద్దాం తల్లి, చేద్దాం తల్లి. ఏ ఆడకూతురు కూడా కళ్ళలో నీళ్ళు పెట్టుకోకూడదు అనేదే నా తాపత్రయం తల్లి. ఖచ్చితంగా నువ్వు చెప్పింది కూడా మనసులోకి బుర్రలోకి ఎక్కించుకుని దాన్ని కూడా ఎలా చేయాలనో ఆలోచన చేసి చేస్తా. పదపడకు ఎన్ని సార్ట్అవుట్ చేద్దాంలే మనం. ఎన్ని జరుగుతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు మనం కూడా స్పందించాల్సిన తీరులో స్పందిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కళ్ళల్లో నీళ్ళు రానియకు ఏదో చేద్దాంలే, ఏదో ఎంతో కొంత మంచి జరిగిస్తా. చూడు ఎటో ఒకటి వర్కౌట్ సంథింగ్ వాట్ మీ ఎంతమంది ఉండారు ఈ కేటగిరీలో, హౌ బెస్ట్ కెన్ బి డూ అనేది ఏదైనా ఆలోచన చేయండి ఒకసారి. ఏది చేద్దాం, కొంచెం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఇది చట్టం అట్టు ఉంది కాబట్టి ఎలా చేయాలో ఆలోచన చేస్తాం. అక్క ఏంది బా, ఏంది రాలేదు, ఏంది రాలే భూమికా, ఏం భూమికి రాలే, పోలవరం ప్యాకేజ్ గురించి, ప్యాకేజీలో నీకు భూమిలు కదా, నువ్వు 45లో ఉండవా, నువ్వు ఎక్కడ ఉండవు, యా ఊరు మీది, ఇది 45లో ఉంది బా, దీని గురించి ఇన్సేప్ చెప్పిన మైక్ పట్టుకొని. అక్క అక్క ఈ ఊరికి అందరికీ అదే సమస్య ఉంది అక్క, అందరికీ వస్తుంది, ఒకటేసారి వస్తుంది అక్క, వస్తుంది అందరికి వస్తుంది అక్క. ఈ ఊరు ఏంటంటే అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ ఊరు 45లో ఉంది కాబట్టి అందరికీ ఇదే సమస్య ఉంది అక్క. కొంచెం ఊపికి పట్టు, నేను గట్టిగా ప్రయత్నం చేద్దాం. అది కూడా జరుగుతుంది, జరగకుండా ఏం పోదులే, జరుగుతుంది, జరగకుండా పోదు, అది కూడా జరుగుతుంది. పోయిస్తామ్మా, పోయిస్తాం. మన చేతుల్లో ఉంటుంది నా, ఇది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు పూర్తిగా కంట్రోల్లోకి తీసేసుకున్నారు. పీడిఎఫ్లు వాళ్ళే చెప్తున్నారు, అమౌంట్ ఎంత చెప్పాలో వాళ్ళే చెప్తున్నారు, ఎకరాలు ఎక్కడ ఎన్ని ఉండే వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ సర్వేలు కూడా అని చెప్తున్నారు. మన చేతుల్లో చేయాలనుకుంటున్నాను, మనం మార్చినామని అనుకో, ఏదైనా చేసి చేసినా అనుకో, మన మీద తప్పు చేసినామని చెప్పి మళ్ళీ మన మీద అనే పరిస్థితిలో ఉన్నాం. అది నువ్వు చెప్పిన అంటే 41.15 అనేది రీడిఫైన్ చేయాలని అంటావా? అంటే ఈ ఫ్లడ్ అనేది వేరే, ఈ ఫ్లడ్ అనేది ఎందుకు వచ్చిందని, నీ పేరేం పేరు, ఈ ఫ్లడ్ ఎందుకు వచ్చిందంటే జానీ 27 లక్షల క్యూసెక్స్ ఒకటేసారి అరుది, ఐ మీన్ 1986 తర్వాత అట్లాంటి పరిస్థితి మళ్ళీ అరుదుగా వచ్చింది కాబట్టి ఇది జరిగింది. కానీ దీన్ని కూడా మాడ్యులేట్ చేసి ఇది ఆ ఫ్లడ్ లెవెల్లోకి నువ్వు తీసుకునే కార్యక్రమం చేస్తే ఆ రకంగా మాడ్యులేషన్స్ చేద్దాంలే, కానీ బట్ మాడ్యులేషన్స్ చేసిన దానికి 41.15 సంబంధం ఉందా? రైనా గారు నువ్వు చెప్పింది కూడా టెక్నికల్ చెప్తే చేద్దాం. సమస్య ఏంటంటేమ్మా, ఇప్పుడు పూర్తిగా మన కంట్రోల్ లేదు, మా అంత కేంద్ర ప్రభుత్వం వచ్చేసింది. ఎవడెవడి పీడిఎఫ్లు ఇవ్వాలా, ఎంత పీడిఎఫ్లు ఇవ్వాలా, ఏం చేయాలా అనేది మొత్తం, ఎప్పుడు 18 ఏళ్ళు నిండినాయా, ఎప్పుడు 18 ఏళ్ళు నిండలేదు. మీకు 18 ఏళ్ళు మీకు నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలే కదా, నోటిఫికేషన్ వాళ్ళు ఎప్పుడు ఇస్తారో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. మాది ఒక నిమిషం, 18 ఇయర్స్ అనేది ఏమైనా ఉందా, చిన్న మళ్ళీ అది చేస్తారు కదా, అది జరుగుతాయి. ఎందుకంటే నోటిఫికేషను ఎవ్రీ 3 ఇయర్స్, నోటిఫికేషన్ పీరియడ్ 3 ఏళ్ళే కదా, నోటిఫికేషన్ పీరియడ్ మనం కానీ ఇచ్చిన తర్వాత ఎప్పటికైనా 3 ఏళ్ళే కదా, నోటిఫికేషన్ వ్యాలిడిటీ 3 ఏళ్ళే తల్లి, 2013-14 చట్టం ప్రకారం. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చేసినారంటే కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాల్సిందే 3 ఏళ్ళలోపు. ఇవ్వలేదని అనుకో, మళ్ళీ రీసర్వే మళ్ళీ చేయాలి. ఇది న్యాచురల్, ఇది అది ఖచ్చితంగా వాళ్ళ మీద మనం కూడా ఒత్తిడి తెద్దాం. అది ఖచ్చితంగా జరగాల్సిందే, దాని గురించి బాధపడక. అట్లా వచ్చేది ఏమైనా ఉంటే వస్తుంది. నోటిఫికేషన్ వ్యాలిడిటీ పీరియడ్ ఉండి 3 ఏళ్ళే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద మనం ప్రెజర్ పెట్టచ్చు, సమస్య ఉండదు. నోటిఫికేషన్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు, ఈకోకుండా పోయే గత్యంతరం లేదు వాళ్ళకి. ఎందుకంటే కేంద్రమే ప్రింట్ కొట్టేది వాళ్ళే, ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే ఇచ్చేస్తారు. పోయిస్తానా, పోయిస్తా తల్లి. ఏం పేరు తల్లి? లక్ష్మమ్మ. అందరినీ బాగానే చూసుకున్నావు అన్న? జీవో కూడా ఇచ్చినాం కదమ్మా, పేరేం పేరు? అజయ్. ఇస్తారు అజయ్ది, జీవో కూడా ఇచ్చినాం. అది మీకు ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తామో అప్పుడు ఇస్తా పోతాం.
ప్రస్తావన అందరు అన్న ఎప్పుడో నేను నువ్వు తేక మునిపే నువ్వు తేక మునిపే నేను చెప్పిన అజయ్ అంత సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన నువ్వు రాక నువ్వు తేక మునిపే ప్రస్తావన నువ్వు తేక మునిపే నేనంతకు నేనే అన్న పేరు ఏం పేరు రమణన్నకు ధైర్యాన్ని ఇచ్చేందుకు నేను ఎప్పుడో కూడా చెప్పిన అజయ్ నువ్వు బహుశా యువర్ నువ్వు బహుశా ఎక్కడో నీ బుర్ర వేరే దగ్గర ఏదో ఉన్నట్టుంది ఇచ్చినాను అజయ్ అన్నీ చెప్పినాను దాని గురించి ఎవరికి కూడా అజయ్ మన ప్రభుత్వంలో మానవత్వం మన ప్రభుత్వంలో ఉన్నంతగా నేను రాసిస్తా ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఇంత మానవత్వం కూడా ఉండదు ఆ లెవెల్లో ఉన్న మానవత్వం ఉన్న ప్రభుత్వం మధ్య కాబట్టి ఏ ఒక్కరికి ఎప్పటికీ కూడా అన్యాయం జరగనివ్వను జరిగిచ్చే అవకాశం ఉండదు మన హయాంలో